G20 సదస్సులో భాగంగా ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పాటు ఇండోనేషియాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యటన బిజీగా కొనసాగుతుంది. బాలి ద్వీపంలో సుమారు 45 గంటల పాటు పర్యటించే ప్రధాని మోదీ దాదాపు 20 భేటీల్లో పాల్గొననట్లు సమాచారం. ఇండోనేషియాలోని బాలిలో నవంబర్ 15-16 తేదీల్లో G20 సదస్సుకు వేదిక సిద్ధమైంది. ఈ పర్యటన కోసం ప్రధాని నేడు బాలికి బయలుదేరతారు. G20 సదస్సులో భాగంగా 10 మంది ప్రపంచాల నేతలతో మోదీ సమావేశమవుతారు. అనంతరం అక్కడి ప్రవాస భారతీయుల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునక్తో ప్రధాని మోదీ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. G20 సదస్సులో భాగంగా ఆహారం, ఇంధన భద్రత, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ హెల్త్ వంటి మూడు కీలక సమావేశాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా తెలిపారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, ఇంధనం, పర్యావరణం, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి అంశాలపై మోదీతో పాటు ఇతర నేతలు చర్చిస్తారని అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మక్రాన్, జర్మన్ ఛాన్సలర్ ఓలఫ్ షోర్జల్తో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్లను ఈ సదస్సుకు హాజరు కానున్నారు. రష్యా అధ్యక్షుడు పుటిన్ మాత్రం ఈ సమావేశాలకు హాజరు కావడం లేదని తెలుస్తుంది. ప్రపంచంలో శక్తివంతమైన కూటమిగా పేరుగాంచిన G20 నిర్వహణ బాధ్యతలను డిసెంబర్ 1న ఇండోనేషియా నుంచి భారత్ స్వీకరించనుంది.